Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target Kuppam TDP, Anetaku, Jagan double promotion. Nara Chandrababu Naidu, Telugu Rashtralalo Parichayamakkarleni Peru. Rajakeyalalo 40 years industry, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 13 ఏళ్లు ప్రతిపక్ష నేతగా రికార్డును దక్కించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వరుస విజయాలతో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నారు. 1983 నుంచి కుప్పంలో టీడీపీకి వరుసగా గెలుపులే. 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీచాయి. టీడీపీకి పరాభవం తప్పలేదు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దూకుడు పెరిగింది. యువకుడు కేఆర్జీ భరత్ను అధికార పార్టీ రంగంలోకి దించింది. ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి, ఆ తర్వాత ఏకంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. భరత్ కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. భరత్ కూడా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న అతడికి మరో కీలక పదవిని అప్పగించారు అధినేత జగన్. ఏకంగా చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పగ్గాలు అందించారు. ఒక విధంగా డబుల్ ప్రమోషన్ అని చెప్పాలి. మొదటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు టీడీపీకి చెక్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతోంది. ఆ దిశగా అడుగులు వేసింది. చిత్తూరు జిల్లా సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తరచూ పర్యటనలు చేస్తూ అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. భరత్తో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. పార్టీ బలోపేతంతో పాటు జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు టీడీపీకి ఎక్కువగా పట్టు ఉన్న గ్రామాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇలా ప్లాన్ ప్రకారం ముందుకు సాగారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ ప్లాన్ మార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంది. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు అభ్యర్థుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో విజయాన్ని అందుకుంది. మెల్లిగా చంద్రబాబుకు చెక్ పెడుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ జెండానే కుప్పంలో ఎగిరింది. వరుసగా గెలుపులతో వైఎస్ఆర్సీపీ మంచి జోష్ మీద ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి పర్యటనలు పెద్దగా ఉండేవి కావు. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేవారు. కానీ 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అక్కడ టీడీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కనిపించింది. వరుస ఓటముల తర్వాత టీడీపీ అధినేత కుప్పంపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ నేతలను పిలిచి సమీక్షలు నిర్వహించారు. ఇకపై తానే అన్నీ చూసుకుంటానన్నారు. కుప్పంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఒకరిద్దరి నేతలను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. వైఎస్ఆర్సీపీ వ్యూహాలతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళక తప్పలేదు. కుప్పం నియోజకవర్గంలో మాజీ ఐఏఎస్ చంద్రమౌళి 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లోనూ అదే పరిస్థితి. చంద్రమౌళి మరణంతో ఆయన కుమారుడు కేఆర్జీ భరత్ నియోజకవర్గ బాధ్యతలను తీసుకున్నారు. అప్పటి నుంచి దూకుడు ప్రదర్శించారు. యువకుడు కావడంతో మరింత ఉత్సాహంగా పనిచేశారు. అధిష్టానం కూడా గుర్తింపు ఇచ్చి వరుసగా పదవులు అప్పగించి ప్రోత్సహించింది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. టార్గెట్ 2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరి వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.